మహిళలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలని డిఆర్డీఏ ప్రాజెక్టు మేనేజర్ నర్సమ్మ సూచించారు. కర్నూలు నగరంలోని కలెక్టర్ కార్యాలయం నుంచి మహిళలపై అత్యాచారాలు లింగ వివక్ష అరికట్టాలని కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ప్రజలను చైతన్యవంతులు చేసేందుకు డిఆర్డీఏ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు అరికట్టేందుకు నేషనల్ రూరల్ లైవ్ లివ్డ్ మిషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 23వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగా కర్నూలు జిల్లాలో ప్రతిరోజు ఒక కార్యక్రమం, జిల్లా మండల గ్రామ స్థాయిలో రోజూ ఒక చోట అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఇందులో భాగంగా ప్రత్యేకించి స్కూళ్లలో, కాలేజీల్లో, అంగన్వాడీ కేంద్రాల వద్ద ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని, అందరూ సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు. ర్యాలీ జరగాలనేది ఒకటి, అలాగే రేపు ఏమంటే గ్రామ స్థాయిలో కూడా ఎస్సీజీ మెంబర్లకు పైన దీనిపైన ఇలా జరుగుతున్నామని అవగాహన కల్పించాలి, వాళ్ళ పిల్లలకు కూడా మోటివేట్ చేయాలి, అలాగే అంగన్వాడీ టీచర్ల స్కూళ్ళలో కానీ మన పాఠశాలల్లో కూడా జరిగించాలని. ఒక్కొక్క రోజు ఒకరోజు కాలేజీలోన, ఒకరోజు స్కూల్లోన, అలాగే గ్రామ స్థాయిలో కూడా ఇటువంటి వాటిపైన, మహిళలపైన జరిగే అత్యాచారాలపైన ఈ మహిళలకు అవగాహన కల్పించాలని ఈ నెల రోజుల పైన జరగడం జరుగుతుంది. కాబట్టి రోజు ఒక కార్యక్రమం అనేది నెల రోజుల పాటు జరుగుతుంది. ఇది మన ఏవైతే మన సెంట్రల్ వాళ్ళు ఉన్నారో, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు, ఈ నా నేషనల్ లైవ్లీవుడ్ మిషన్ వాళ్ళు దీన్ని ఏర్పాటు చేయడం కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రతి ఈ నెల అంతా కూడా జరుగుతుందని మేము ఈ సమీనియన్గా అందరికీ తెలియజేస్తున్నాము. కాబట్టి మీరు కూడా ఎక్కడైనా సరే, అక్కడ టీచర్స్ అవ్వచ్చు, లేదంటే మన ఎవరైనా సరే, మన సర్పంచులు అవ్వచ్చు, అందరూ కూడా సపోర్ట్ చేసి మన మహిళల పైన జరిగే వాటికి మీటింగ్లకు అటెండ్ అయ్యి మంచి అవగాహన కల్పిస్తారని ఈ నెల రోజు కార్యక్రమాలకు ఉద్దేశించి చెప్పడం జరుగుతుంది.